Good morning, all of you. Now, sixth lesson, traveling around. Now, road transport is over, Amma. Next, rail transport is also over. Let's see, next, water transport. Now, open your test book, children. Look at your test book. Next, water transport. Ships and boats are means of water transport. What is the means of water transport, Amma? Ships and boats. ఎప్పుడైనా ఎక్కారా ships కాని boats కాని దాదాపు చాలా మంది ఎక్కేసే ఉంటారు. So that is called as the water transport. Ships sail in the oceans and seas carrying all types of goods from one part of the world to another. What is this? Amma? Now ships is a very big ship, is it? Like one of the house laga ఒక షిప్ అంటారు. అందులో ఏం చేశారమ్మా, గూడ్స్ అంటే మన దగ్గర ఉన్న గూడ్స్ ని వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయడం, వేరే దగ్గర ఉన్న గూడ్స్ ని మనం ఇంపోర్ట్ చేసుకోవడం. సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అనేవి అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వాళ్ళకి కావాల్సినవి మనం సప్లై చేస్తాము, మనకు కావాల్సినవి వాళ్ళు సప్లై చేస్తాము. సో వన్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ నుంచి అంటే ఒక పార్ట్ నుంచి ఒక కంట్రీ నుంచి ఇంకో పార్ట్కి గూడ్స్ అనేవి షిప్ త్రూ ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఇండియా హ్యాస్ మెనీ పోర్ట్స్ అలాంగ్ ఇట్స్ లాంగ్ కోస్ట్ లైన్. సో ఇండియా హ్యాస్ ఏ మెనీ కోస్ట్ లైన్ అండ్ మెనీ పోర్ట్స్ తెలుసు కదా, పోర్ట్ ట్రస్టర్. సో లైక్ బస్ స్టాప్, రైల్వే స్టేషన్, ఎలాగో మన బస్ ఆగే వాటిని ఏమంటాం, వాట్ ఈస్ కాల్డ్ దట్ బస్ స్టేషన్. రైల్ ఆగే ప్లేస్ని ఏమంటాం, రైల్వే స్టేషన్. సేమ్ లైక్ ద షిప్స్ ఎక్కడైతే ఉంటాయో దట్ ఈస్ కాల్డ్ యాజ్ పోర్ట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ పోర్ట్. నౌ కెన్ యూ నేమ్ సమ్ ఆఫ్ దెమ్? ఇన్ ఇండియాలో చాలా పోర్ట్స్ ఉన్నాయి. సో కెన్ యూ నేమ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్? ఏదైనా ఒక దాని గురించి ఏదైనా ఒక నేమ్ చెప్పండి. లైక్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, విశాఖపట్నం పోర్ట్. వి నో దట్ ఇన్ అవర్ సరౌండింగ్స్లో అంటే మన నియర్ బై ప్లేస్లో విశాఖపట్నం పోర్ట్ ఉంది. సో దట్ ఈస్ ద Now, here, waterways are the cheapest means of transport. So, you comparing this remaining transport, water transport is the very cheapest transport. Like here, getting some pictures, boat, steamer, ship. These are the water transport. Now, steamers and boats sail along big rivers carrying passengers and goods from town to town. వాట్ ఇస్ దట్? స్టీమర్స్ కానీ బోట్స్ కానీ ఏం చేస్తాయి, ప్యాసింజర్స్ని అంటే ఒక పెద్ద రివర్లో ఉంటాయి. బట్ షిప్స్ అనేవి ఓషన్స్లో ఉంటాయి, అవి గూడ్స్ని వన్ కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ట్రావెలింగ్ చేస్తాయి. బట్ స్టీమర్స్ కానీ బోట్స్ కానీ ఎలాంగ్ ఇన్ ఏ బిగ్ రివర్స్ ఇట్స్ ట్రావెలింగ్ గూడ్స్ ఆర్ ప్యాసింజర్స్ ఫ్రమ్ టౌన్ టు టౌన్, అంటే ఒక టౌన్ నుంచి ఇంకో టౌన్కి ప్యాసింజర్స్ ని కానీ గూడ్స్ కానీ ట్రావెల్ చేశాయి. బిగ్ రివర్స్ లైక్ ద గంగా అండ్ బ్రహ్మపుత్ర ఆర్ యూజ్డ్ ఎక్స్టెన్సివ్లీ యాజ్ అన్ ఐలాండ్ మీన్స్ ఆఫ్ వాటర్ ట్రాన్స్పోర్ట్. ఎక్కువ గంగా, బిగ్ రివర్స్ ఏంటమ్మా, గంగా అండ్ బ్రహ్మపుత్ర, ఇట్ ఆర్ ఎక్స్టెన్లీ యూజ్డ్ ఇన్ యాజ్ అన్ ఐలాండ్ మీన్స్ ఆఫ్ వాటర్ ట్రాన్స్పోర్ట్. నౌ వాటర్ ట్రాన్స్పోర్ట్ మే బీ స్లో as compared to road. What is that? Water transport anedi very slow transport compared to road transport. Road transport tho compare chese water transport anedi it's a very slow transport. So taking so much time ante oka place ni reach kavalante it's taking so much time. Now rail are hey transport, but it is a cheap way to transport bulky goods over long distances. What is that, Amma? Rail and transport, hey transport, but it is cheap is a way to transport. So water transport kanedi manam special ga mana roads veyadam gaani railway track cheyadam gaane man untada, no. So alanti emi undav, just water undi ship unna boat no person undi అందులో కావాల్సిన డీజిల్ కానీ పెట్రోల్ అయితే ఏదో ఒకటి ఉంటే అది రన్ అయిపోతుంది. దానికి స్పెషల్గా రోడ్స్ వేయడము
వాటిని అది చేయడం ఇది చేయడం అంటూ ఏది ఉండదు. ట్రాక్ రైల్వే ట్రాక్ చేయడం అట్లా ఏమి ఉండదు. సో అందుకని ఈ వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్. బట్ ఇట్ ఈస్ ఏ చీప్ వే టు ట్రాన్స్పోర్ట్ బల్కి గూడ్స్ ఓవర్ ఎ లాంగ్ డిస్టెన్స్. సో లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడానికి ఈ వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా చీపెస్ట్ వన్, బెస్ట్ చీపెస్ట్ అండ్ బెస్ట్ వన్. నౌ నెక్స్ట్ వన్ అమ్మ ఎయిర్ ట్రాన్స్పోర్ట్. లెట్స్ నెక్స్ట్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్. నౌ ఏరోప్లేన్స్ ఆర్ వన్ ఆఫ్ ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆల్ ఓవర్ మేజర్ సిటీస్ ఆర్ కనెక్టెడ్ టు వన్ అదర్ అండ్ టు ఆల్మోస్ట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ త్రూ ఎయిర్ ట్రాన్స్పోర్ట్. వాట్ ఇస్ దిస్ అమ్మ? Aeroplanes are one of the means of transport. Aeroplanes also one of the means of transport. Now all of our major cities are connected to one another to almost every part of the world through air transport. What is that? So mana state nunchi inko state kellalante we are using bus transport or railway transport. But mana country nunchi vere country kellalante we are using road transport. But it's a very it is a taking large time. ఎక్కువ టైం తీసుకుంటారు. బట్ మనం ఇన్ షార్ట్ టైంలో అక్కడికి మన డెస్టినేషన్ రీచ్ కావాలంటే వెరీ బెస్ట్ వే ఎయిర్ ట్రాన్స్పోర్ట్. అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళడానికి వెరీ బెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఇస్ ద ఎయిర్ ట్రాన్స్పోర్ట్. విత్ ఇన్ అవర్స్లోనే ఆర్ డేస్లో మనము రీచ్ అవ్వగలుగుతాం. విత్ ఇన్ షార్ట్ టైంలో, విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో యూ గెటింగ్ యువర్ డెస్టినేషన్. Now, air transport has made in not only our country but also the entire world every small. So, okay, air transport ane mana oka country lo kaadu, ee total world lo ne every small place lo kuda ee air transport anedi available lo undi. Every country ante mana country nunchi ee country kaina vellalante it's a best one air transport. Okay, aeroplanes are the fastest means of transport. Yes, so comparing this all of aeroplane is the very fastest transport. Okay, you are getting some pictures: aeroplane, hot air balloon, a spacecraft and helicopter. Now we can easily go to different countries for studying, working or just for traveling and learn about the customs and habits of their people. What is that? Now easily you can easily you move to one place to another place or one country to another country for study purpose lo kaani lekunte working purpose lo kaani. Next just oka place chooniki okay na. So manam akkada travel cheyaniki very best and akkada unna food habits kaani cultural habits kaani entani galen easily we are using which transport amma can easily move to. Hey, transport is the very best one. Now food, medicine, etc. can reach those places where rail or road transport cannot reach. So manam food kani, so for example if floods achi Kerala lo appudu mottam people's ki food lekunda and illu lekunda ayipoyindi kada, food lekunda ayipoyindi. So manamu food ni రీచ్ చేయాలనుకోండి రోడ్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోవచ్చు, రైల్వే ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోవచ్చు. బట్ రైల్వే ట్రాన్స్పోర్ట్ కానీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ రీచ్ చేయడానికి 2-3 డేస్ పడుతుంది. అప్పుడు ఫుడ్ అనేది స్పాయిల్ అయిపోతుంది, పాడైపోతాయి. సో వితిన్ అవర్స్లో అండ్ 1 అవర్ 2 అవర్లో ఫుడ్ ఈజ్ అ సేమ్. సో అంత షార్ట్ టైంలో ఫుడ్ని రీచ్ కావాలంటే, ఫుడ్ని మనము పంపించాలంటే విచ్ వన్ ఈస్ ద బెస్ట్ వన్? అమ్మా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఈస్ ద best one. However, air transport is expensive. Helicopters and aeroplanes are pressed into service in times of floods or other natural climates or accidents. However, air transport is expensive. It is also not possible to transport heavy and bulky goods by air. So, but enti ekku weight matram ee air transport lo travel cheyali. తక్కువ లిమిట్ వెయిట్ మాత్రం ఎయిర్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ అవర్ ట్రావెలింగ్ అరౌండ్. ఓకే అమ్మా, నౌ ఇన్ నెక్స్ట్ క్లాస్ ఐ విల్ గివ్ హార్డ్ వర్డ్స్ అండ్ రిమైనింగ్ క్వశ్చన్ ఆన్సర్స్ అమ్మా. నో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ టుడే. యువర్ హోంవర్క్ ఈస్
lesson reading amma you are reading you will reading this sixth lesson traveling around textbook open chesi once read cheyandi thank you all of you